66 వార్డులు కరోనా వైరస్ నిర్మూలనకు పారిశుద్ధ్య పరిశుభ్రత ముఖ్యమని తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు 66వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్. ఆరోగ్యమే మహాభాగ్యమని అహర్నిశలు పరిసరాలు శుభ్రంగా ఉంచుతూ పరిశుభ్రత కోసం వారి ఆరోగ్యాలను కూడా లెక్క చేయకుండా కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు శతకోటి వందనాలు తెలుపుతూ శ్రీ మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మహమ్మారి కరోనా ఎంతగా ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తుందో అందరం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పోలీస్ వైద్య శాఖ వారు మరి ముఖ్యంగా శానిటరీ వ్యవస్థ కార్మికులు మరియు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వారికి మా 66వ వార్డు ప్రజలందరూ నుండి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే వార్డులో ప్రతి ఏరియాలో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, శానిటైజర్ ద్వారా శుభ్రం చేయించారు. అలాగే వారిలో ఉన్న ప్రతి రేషన్ డిపోల దగ్గర సరుకుల కోసం వచ్చిన ప్రజలకు ఉచితంగా మజ్జిగ ప్యాకెట్స్ అందజేశారు. పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరు కూడా వార్డు వాలంటీర్లు కానివ్వండి, అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, మళ్ళీ మన వార్డు సచివాలయం అందరూ కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు అందరూ వాళ్ళ జీవితాన్ని ఉన్నారండి. వాళ్ళందరూ కష్టపడుతున్నారు. మరియు ముఖ్యంగా పారిశుద్ధ్యాన్ని పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇంత బాగా శ్రమిస్తూ ఉన్నారంటే వాళ్ళ సర్వీస్కి ధన్యవాదాలండి. ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు రక్షణ విభాగం పోలీసులకు కూడా ఉదయం అనగా రాత్రి అనగా మనకి రోడ్లంట వాళ్ళు పరిరక్షించుకొని ప్రతి జనాలకు కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉండి ఈ మహమ్మారి నుంచి పోరాటం చేయడానికి మన ప్రజలు కూడా అలాగే సహకరిస్తూ ఉన్నారండి. జగన్ గారు కార్యకర్తలందరూ వెళ్ళి కరోనా గురించి హెల్ప్ చేయాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి, రేషన్ డిపో దగ్గరికి వెళ్ళి దూరం పాటించాలి అని చెప్పడం జరిగింది. మా 66వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇమ్రాన్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు దగ్గర దగ్గర 6 రేషన్ డిపోలు ఉన్నాయి. 6 డిపోలకి ఒక 1000 మజ్జిగ ప్యాకెట్లు తయారు చేసి ప్రతి ఒక్కరికి ఆయన చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని కోరుకుంటున్నాను. దానికి మీరందరూ సహకరించాలి, దూరం పాటించాలి.